హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్. ఇవాళ మన రెసిపీ దానిమ్మ గింజలతో సాలడ్. ఈ సాలడ్స్ లాంటివి చేసినప్పుడు ఇది ఎక్కువ వేయాలి అత్త ఎక్కువ వేయాలని మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. కానీ దీనిలో మాత్రం క్యాప్సికమ్ ఆనియన్ కన్నా దానిమ్మ గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే తినడానికి బాగుంటుంది అంతే. మీకేది కావాలంటే అదే ఎక్కువ వేసుకోవచ్చు. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం పిండుకుని ఆలివ్ ఆయిల్ని కూడా వేసి కలిపి దీన్నో 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈలోపు మనం దానిమ్మకాయ వలవడం, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో కట్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. టమాటోల గురించి తెలిసిందే కదా, కట్ చేసినప్పుడే మనం లోపల ఉన్న గుజ్జు గింజల్ని తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ రెడీ అయ్యాక బౌల్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి అందులోనే వీటన్నిటినీ వేసి కలుపుకుని వెంటనే సర్వ్ చేసేయండి. అంతే, చాలా సింపుల్గా దానిమ్మ సలాడ్ రెడీ. సో మీకు ఎలా అనిపించింది ఈ సలాడ్? చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా హిట్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా ముందు వస్తుంది.